సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో నిన్న ఒక్కరోజే 17 మంది మృతి చెందారు. ఇందులో కొందరు కరోనా రోగులైతే మరికొందరు రోడ్డు ప్రమాదాల్లో గాయపడి మరణించిన వారు ఉన్నారు. ఇంకొందరు చివరి నిమిషంలో ప్రైవేట్ ఆసుపత్రుల నుంచి వచ్చి ప్రాణాలు కోల్పోయారు. 24 గంటల్లో 17 మంది ప్రాణాలు వదిలినట్లు వైద్య అధికారులు వెల్లడించారు. అయితే కరోనా కారణంగా వెంటిలేటర్పై ఉన్న మరికొందరు మృతి చెందినట్టు తెలుస్తోంది. ఇక గాంధీ హాస్పిటల్లో మరణాలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చూస్తున్నటువంటి పరిస్థితులు కొంత టెన్షన్ పెడుతున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కరోనా మహమ్మారి ఇప్పటికే పెద్ద ఎత్తున విజృంభిస్తుంది. ప్రతిరోజు 100 కొద్ది కేసులు పెరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో గత 24 గంటల్లో గాంధీలో చనిపోయినటువంటి వాళ్ళ సంఖ్య చూస్తే మాత్రం ప్రతి ఒక్కరూ టెన్షన్ పడాల్సిందే. ఎందుకంటే గతంలో ఎన్నడూ కూడా ఈ స్థాయిలో మరణాలు జరగలేదు. అలాంటిది 17 మంది చనిపోయారు. అయితే అందరూ కరోనాతో కాదు అని చెప్పి ఇప్పటికే అటు వైద్యులు ప్రకటించారు. ప్రధానంగా గాంధీ ఆసుపత్రికి ఇతర ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ బిల్లు కట్టలేనటువంటి పరిస్థితుల్లో కావచ్చు, ఇక బతకడనే పరిస్థితుల్లో ఉన్నటువంటి వాళ్ళని కూడా గాంధీ ఆసుపత్రికి తరలిస్తుంటారు. అందులో భాగంగా నిన్న దాదాపు 5 నుంచి 6 కేసులు ప్రైవేట్ ఆసుపత్రుల నుంచి గాంధీ ఆసుపత్రికి వచ్చాయి. ఇక మరోపక్క ఏదైతే చుట్టూ ఉన్నటువంటి జిల్లాల నుంచి కావచ్చు, హైదరాబాద్ లో జరిగినటువంటి ప్రమాదాల వల్ల ఎవరైతే తీవ్ర గాయాలతో గాంధీ ఆసుపత్రికి వచ్చినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. దాంతో పాటు కొంతమంది కరోనాతో ట్రీట్మెంట్ పొందుతూ వెంటిలేటర్ పైన ఉన్నటువంటి వాళ్ళు కూడా చనిపోయారు. మొత్తానికి 17 మంది ఒకే రోజు గాంధీ ఆసుపత్రిలో మృతి చెందడం మాత్రం కలవర పెడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో కొంత వాళ్ళంతా కరోనాతో కాకపోయినా కరోనా పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాల్సిందేనని చెప్పి అటు ప్రభుత్వం పదే పదే స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో కరోనాతో అటు చనిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి, కరోనా దరి చేరకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఈ 17 మంది కూడా ఎలా చనిపోయారనే దానిపైన గాంధీ ఆసుపత్రిలో ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి బృందం వీళ్ళందరి మరణాలపైన ప్రత్యేక దర్యాప్తు అంటే రిపోర్టును కూడా తయారు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే తెలుస్తుంది. సంతోష్. రైట్, థ్యాంక్ యూ రాజు.